नमस्ते, ना पेरु किरण में एसडीएम न्यूज को स्वागत है। मुंदगा हेडलाइंस। తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు. పంచకట్లో వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్, ఈ ఏడాది ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధిస్తుందన్న పంచాంగకర్త. గుంటూరు జిల్లా అచ్చంపేటలో భారీగా మద్యం స్వాధీనం. తెలంగాణ నుంచి తరలి వస్తుండగా సీజ్ చేశామన్న పోలీసులు. ఉగాది పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన ప్రజలు. పిటిపిట్లాడిన సింహాచలం, కనక మహాలక్ష్మి, సంపత్ వినాయక ఆలయాలు. ఈ ఏడాది పెద్ద నాయకులకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల సీఎంలకు మేలే జరుగుతుందన్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కప్పగంతుల సుబ్బరాజు సోమయాజులు పంచాంగ శ్రవణం చేశారు. సంక్షోభం దిశగా సీఎం పాలన ఉంటుందని, విద్యా విధానాల్లో కొత్త మార్పులు వస్తాయని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు వైభవంగా జరిగాయి. పంచకట్టు ధరించి తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా సీఎం జగన్ వేడుకలకు హాజరయ్యారు. కప్పగంతులు సుబ్బరామ సోమయాజులు శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాదిలో ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధిస్తోందని చెప్పారు. వరుణుడి అనుగ్రహం కూడా ఉంటుందని, పాడి పరిశ్రమ చక్కని ఫలితాలు అందుకుంటుందని తెలిపారు. రైతులకు లాభదాయకంగా ఉంటుందని శాస్త్రి తెలిపారు. పరిపాలన అందజేసే ప్రయత్నంలో వారికి గ్రహాలు బాగా అనుకూలించే రీతిగా ఉన్నాయి. తద్వారా సునిశ్చితమైన కోణాల్లో సమస్యలన్నింటినీ కూడా దాటివేసి లాభదాయకమైన మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఈ సంవత్సరం ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఇక వ్యవసాయం ప్రధానమైంది. వ్యవసాయానికి వర్షపాతం బాగా అవసరం కదా. ఈ సంవత్సరం ఎండాకాలంలో ఎండలు అధికంగా ఉన్నా, క్రమంగా వర్షాకాలం ప్రారంభమయ్యేసరికి అన్నీ కూడా చాలా చక్కగా వాతావరణం సమతూకంగా నడుస్తూ ఉంటుంది. కుంభస్థితే దేవగురవు ధరిత్రి పుష్పై ఫలైరుత్తమ సస్యరమ్య. కుంభంలో గురువు 9 మాసాల పాటు సంచారం చేస్తున్నారండి ఈ సంవత్సరం. ఈ కుంభగురువు యొక్క ప్రభావం చేత రాబోయే సంవత్సరం అంతా కూడా భూమి సస్యశ్యామలంగా ఉంటుంది. పంటలు బాగా పండుతాయి. ఫలములు, పుష్పములు, ఉద్యానవనాలు ఇవన్నీ కూడా చాలా బాగా ఫలిస్తూ ఉంటాయి. కరోనా పీడ శాశ్వతంగా దూరమై ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కలకలలాడాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఈ ఏడాది కూడా పంటలు బాగా పండి సిరి సంపదలతో తొలతూగాలన్నారు. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి సంవత్సరంగా ఉంటుందని చెప్పి స్వామివారు కూడా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా పడి రైతులందరికీ కూడా మంచి జరిగి రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మ ఇంట్లోనూ, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని, ఈ సంవత్సరంలో కోవిడ్ మీద మన యుద్ధంలో కూడా మనం గెలవాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ అందరికీ ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇటు క్యాంపు కార్యాలయంతో పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో భారీగా మద్యాన్ని పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కారులో తరలిస్తుండగా అచ్చంపేట పోలీసులు అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అచ్చంపేట మండలం సండ్ర తండా సమీపంలో మహేంద్ర వాహనంలో తరలిస్తున్న 1.8 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. ఈ మద్యం విలువ 2 లక్షల రూపాయల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. పెద్ద కూరపాడుకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసును నమోదు చేసి అచ్చంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అచ్చంపేట ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది బెన్నల పెట్రోలింగ్ లో భాగంగా చెక్ పోస్టులు చెక్ చేస్తూ అచ్చంపేట నుంచి మారిపడిపోతా ఉంటే సండ తండ దగ్గరకు పోయేసరికి మా వాళ్ళ జీపు చూసి కాలు ఆగి ఇంకొక చూశారు. ఆ తర్వాత దగ్గరగా పోయి ఎవరో కారు అని చెప్పని మా వాళ్ళు ఎంక్వైరీ చేయటం, తర్వాత వ్యక్తిలో చెక్ చేయటం. ఒక పేరు నాదెల్ వెంకటేశ్వరరావు అని, పెదకూడపాడు విలేజీ మండలం అవుతుంది. ఈ మహేంద్ర మజాతో కార్లో
అతను మనీ ఒకటే ఒకసారి తీసుకొని వస్తాం అన్నాడు. అతను చెక్ చేసిన దగ్గర ఏమన్నాయంటే మటుకి అడగదు మా వాళ్ళు. దాంట్లో తెలంగాణ నుంచి మందు బట్టలు తీసుకొస్తున్నాం అని చెప్తాం. ఆ తర్వాత మా ఎస్ఐ గారు సిబ్బంది ఆ బాటిల్ని కూడా చెక్ అన్ని కూడా ఇన్ఫై చేసి చెక్ చేయడం జరిగింది. సుమారు 1008 బాటిల్స్ ఎక్కువగా దాదాపు 1000 బాటిల్ వాటర్ బాటిల్స్ మిగతా ఫుల్ బాటిల్స్ 12. ఉగాది పర్వదినాన్ని భక్తి ప్రపత్తులతో ఆచరించారు. నగరంలోని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఆసిలమట్టిలోని సంపత్ వినాయక ఆలయం, బురుజుపేట కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు ప్రజలు జరుపుకునే పండుగలలో ఉగాది అతి ముఖ్యమైనది. తెలుగు సంవత్సరం ఆరంభాన్ని ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీ ప్లవనామ సంవత్సరం ఉగాది వేడుకలను పురస్కరించుకొని నగరంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ వస్త్రధారణలో భక్తులు ఆలయాలకు చేరుకున్నారు. షడ్రుజుల సమ్మేళనంగా ఈ ఉగాదిని భావిస్తూ కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలని పూజలు జరిపారు. సంపత్ వినాయక ఆలయం వద్ద దర్శనానికి భక్తులు బారులు తీరారు. నూతన వాహనాలు కొనుగోలు చేసిన వారు ఆలయం వద్ద అర్చకులతో పూజలు చేయించారు. స్వామిని ఉగాది నాడు దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వైసీపీ మహిళా నాయకురాలు గరికిన గౌరీ అన్నారు. కరోనా బారి నుంచి ప్రజలు బయటపడాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరింతగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగాలని గణపతిని వేడుకున్నట్లు చెప్పారు. శ్రీ ప్లవ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరందరూ కూడా ఈ ఉగాదిని పరిష్కరించుకొని అందరి జీవితాలు బాగుండాలని మరి మన తెలుగువారి నూతన సంవత్సరంగా మరి మనం భావిస్తూ ఉంటాం ఈ ఉగాదిని. ఈ సంవత్సరం దేవుడు అందరి మీద చల్లంచూపు చూడాలని, అందరూ ఆరోగ్యంతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారు, మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రజలను ఉద్దేశించి ప్రజల కోసమే మరి పాలన కొనసాగిస్తూ ఉన్నారు. బడుగు బలహీన ప్రజలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలు ఈరోజు మరి ఈ రాష్ట్రంలో కొనసాగిస్తూ అందరి మనలు పొందుతూ అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రి, అలాంటి నాయకుడు ఆరోగ్యం కానివ్వండి, ఆయన కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలానే ఏ దిష్టి తగలకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొన్ని సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యం అని చెప్పేసి భావిస్తూ వైఎస్ఆర్సీపీ తరఫున ముఖ్యంగా మా విశాఖపట్నం మహిళా విభాగం తరఫున విశాఖపట్నం ప్రజలందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్ష. వంటౌన్లోని బురుజుపేటలో వేడి చేసిన కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉగాది సందర్భంగా అమ్మవారిని స్వర్ణాభరణాలతో అలంకరించారు. భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. పంచాంగ శ్రవణాన్ని వేద పండితులు వివరించారు. అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని భక్తులు అన్నారు. అమ్మవారి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని అర్చకులు ఆకాంక్షించారు. జనాలందరూ కూడా ఎన్నో ఇబ్బందుల పాలయ్యారు. అయితే ఈ కొత్త సంవత్సరంలో అమ్మవారి అనుగ్రహం వల్ల అందరికీ ఈతి బాధలన్నీ తప్పి చక్కగా సుఖ సంతోషాలుగా ఉండాలని ఈరోజు భక్తులందరూ కూడా అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతోంది. ఈరోజు ఉదయం 5 గంటలకి అమ్మవారికి విశేషంగా ఉగాది సందర్భంగా శ్రీ సూక్త విధానంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం మరియు సహస్రనామార్చన జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 10 గంటలకి అమ్మవారికి మండపంలో పంచాంగ శ్రవణం జరుగుతోంది. ఆ తర్వాత భక్తులందరూ కూడా అమ్మవారికి అమ్మవారి యొక్క ఉగాది ప్రసాదం వితరణ జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈరోజు అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రజల కోరికలు తీర్చి అందరి అభిమానాలను అందుకుంటుంది తల్లి. ఈ కరోనా మహమ్మారిని కూడా తరించి ప్రజలందరినీ కాపాడాలని కోరుకుంటున్నాను. అమ్మవారు శ్రీ కనక మహాలక్ష్మీదేవి తల్లి చాలా మహిమ గల అమ్మవారండి. ఉగాది సందర్భంగా మేము ఈ ఆలయానికి వచ్చాము. ఆ తల్లి మమ్మల్ని ఎల్లప్పుడూ చల్లగా చూడాలని ఆశిస్తున్నాము. ప్రతి మార్గశిర మాసంలోనూ చాలా బాగా సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఆ తల్లి దర్శనం చేసుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరము. ఎంతో వైభవంగా జరుగుతుంది ఈ ఆలయంలో. కరోనా అసలు మనకి రాకుండా ఉండాలి. ఒకవేళ వచ్చినా తల్లి ఎవరికి ఎటువంటి హాని జరగకుండా ఉండాలనే మొక్కుకున్నానండి. ఆ తల్లి నిజంగా చాలా బాగా చూస్తుంది, చల్లగా కాపాడుతుంది కూడా. దర్శనం కూడా బాగానే జరుగుతుంది. కొంచెం ఎంతమంది జనం ఉన్నా కానీ
ప్రశాంతంగా వీళ్ళ కార్యక్రమం వీళ్ళందరూ చూసుకోవడం మూలంగా మంచిగా జరుగుతుంది. అందరు కంపల్సరీ మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజర్స్ వాడాలని చెప్తున్నారు. అలా వాడడం మూలంగా మనకే మంచిది. ఉగాది పర్వదినం సందర్భంగా మహావిశాఖ శోభాయమానంగా మారింది. పలు ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. విశాఖ శ్రీ శారదాపీఠంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర స్వామీజీలు ప్రత్యేక పూజలు చేశారు. పీఠంలో గంటల పంచాంగాన్ని ఆవిష్కరించారు. ప్లవ అంటే చీకట్లను పారద్రోలి వెలుగును నింపడమేనని స్వామీజీ తెలిపారు. శార్వరి వికారి నామ సంవత్సరాల్లా కాకుండా ప్లవనామ సంవత్సరంలో శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏడాది ఒక పెద్ద నేతకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని స్వామీజీ తెలిపారు. గ్రహాలు అనుకూలత లేకున్నా తెలుగు రాష్ట్రాలకు మంచి జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ల జాతకాలు బాగున్నాయని అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండవని వెల్లడించారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం, మొత్తం దేశం భౌగోళికంగా గ్రహాలు అనుకూలత లేకపోయినా మన ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ రాష్ట్రానికి మాత్రం, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం ఎందువల్లంటే పాలించే ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రులకు కూడా గ్రహ సంచారం బాగుండాలి. వాళ్ళకి బాగుంటే ప్రతి సంవత్సరం వచ్చిన గ్రహచారం బాగోకపోయినా వాళ్ళ గ్రహచారంలో ప్రజలు బాగుంటారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతకం చాలా బాగుంది కాబట్టి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా రాష్ట్రానికి ఇబ్బంది ఉండదు. ఒక అన్ని రకాలుగా జాగ్రత్తలు వహిస్తుందని అనుకుంటున్నాం. అలాగే ప్రజలకి మంచి జరిగే కార్యక్రమాలు జరుగుతాయి రెండు రాష్ట్రాల్లో అని పూర్తిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా పెద్ద నాయకుడికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ భగవంతుడి దయవల్ల తెలుగు నాట రెండు రాష్ట్రాలు మంచి జరుగుతుంది అని పరిపూర్ణంగా నేను భావిస్తున్నాను. కనుక ఈరోజు నుంచి భగవతి రాజశ్యామల ఆరాధన విశేషంగా శారదాపీఠంలో విశేష అర్చనలు దాచుతూ ప్రజలు బాగుండాలి, పాలన బాగుండాలి, రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలి, ముఖ్యంగా పచ్చని పంట పొలాలతో రైతులు బాగుండాలి అని మనసారా ఆ భగవంతు. ఉగాది పర్వదినాన్ని మేయర్ గొలగాని హరివెంకట కుమారి మత్స్యకారులతో జరుపుకున్నారు. నాలుగో వార్డు మంగమారిపేటలోని గంగపుత్రుల వద్దకు వెళ్లి స్వయంగా ఉగాది పచ్చడి తినిపించారు. విశాఖ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది నగరానికి ప్రజలకు మేలు చేయాలని ఆకాంక్షించారు. స్టీవెన్ మెన్ అండ్ ఉమెన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గాజువాక నుండి విశాఖ రైల్వే స్టేషన్ వరకు రోడ్డు పక్కన ఉన్న అనాథలకు ఆహారాన్ని ట్రస్ట్ అధినేత స్టీవెన్ అందజేశారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కంప్యూటర్ ఉచిత శిక్షణ, చలివిందరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. మరి ఎండలు అతి భయంకరంగా ఉన్నాయి, అలాగే కరోనా వైరస్ అనేది రెండో సెకండ్ వేవ్ అనేది చాలా ఇబ్బందికరంగా పెడుతూ ఉంది. ఇంకోవైపు చూస్తుంటే వస్తువులు రోజు రోజుకి రేట్లు పెరుగుతుండడం వల్ల ఈ విధంగా సెటిల్ పక్కన ఉంటూ రోడ్డు పక్కన ఉంటూ తినడానికి లేక సరైన ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరు కూడా చూసి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలని ఈ విధంగా ఆహార ప్యాకెట్లు తయారు చేసి ఇస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా వాళ్ళకి బట్టలు ఇవ్వటానికైనా, ఫుడ్ ఇవ్వటానికైనా, ఇంకా నీరు ఇవ్వటానికి అనేక రకాల కార్యక్రమాలు చేయడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాము. దానికి ఇంకోను కలిగితే వీలైతే ఇంకా అనేకులు సహాయం చేసి. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పించాలని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు డిఎన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 18% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేసి పేదలకు న్యాయం చేయాలని కోరారు. ఇతర రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, అగ్రవర్ణ పేదలుగా తమ హక్కులను కాపాడాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అష్టైశ్వర్యాలను కలగాలని దేవుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ సాధన సమితి ఎలా పనిచేస్తుంది, వాటి దిశా నిర్దేశాలు ఏంటి అనేది ఉద్దేశం చెప్పడం కోసం మీ ద్వారా అందరు తెలియజేయడం కోసం పెట్టడం జరిగింది. ఈ ఈడబ్ల్యూఎస్ అనేది ఓసీలలో అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఈ ఓసీ కులాల్లో ఉన్నటువంటి మీన్స్ అగ్రవర్ణ పేదల గురించి వాళ్ళ హక్కుల గురించి సాధన కోసం స్థాపించబడిన సమితి సంఘం ఇది.
అలాగే ఈరోజు మీ అందరికీ తెలుసు దాదాపు మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీ కూడా ఈ దేశంలో ఈ అగ్రవర్ణ పేద అనేవాళ్ళు పరాయి విదేశీయులలాగా బతకని పరిస్థితి వస్తుంది అంటే ఇక్కడ మిగతా వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తున్నారు దానికి మేము విరుద్ధం కాదు మాకు రావాల్సిన మా ఓసీ సంబంధించిన ఓసీల్లో సంబంధించిన అగ్రవర్ణ పేదల సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పోరాడాలనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో మంచి లక్ష్యంతో ఈ టీడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సాధన సమితి ముందుకు జరిగింది అట్లాగే ఇవాళ కూడా మనకు ఉగాది రోజు హెడ్లైన్స్ మరోసారి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు పంచకట్లో వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ ఈ ఏడాది ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధిస్తుందన్న పంచాంగవక్త గుంటూరు జిల్లా అచ్చంపేటలో భారీగా మద్యం స్వాధీనం తెలంగాణ నుంచి తరలి వస్తుండగా సీజ్ చేశామన్న పోలీసులు ఉగాది పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన ప్రజలు పిటుపుట్లాడిన సింహాచలం కనక మహాలక్ష్మి సంపత్ వినాయక ఆలయాలు ఈ ఏడాది పెద్ద నాయకునికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి తెలుగు రాష్ట్రాల సీఎంలకు మేలే జరుగుతుందన్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఈ వార్తలను ఇంతటితో సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.